పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది వైఖరిపై అసంతృప్తి. పెద్దపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన సమావేశం. యువత డ్రగ్స్ మాయలో పడి తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దన్న ఏసీపీ గజ్జికృష్ణ. పెద్దపల్లి శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయ ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను కొనియాడిన జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు. తెలంగాణ ప్రజల గుండెల్లో స్మరణీయులు ఆచార్య జయశంకర్ సార్ అన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం, ప్రజలకు మొక్కలు పంపిణీ. జూలపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హనుమంతునిపేట గ్రామాన్ని సందర్శించి రహదారికి ఇరువైపులా నాటబడిన మొక్కలను, గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య. పెద్దపంపూర్ గ్రామంలో మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి వేడుకలు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గౌరెడ్డిపేట గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులచే కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ప్రజలను కోరిన పంచాయతీ కార్యదర్శి తిరుపతి. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి బీఆర్ఎస్ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు.